హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ విద్యాస్ హెల్త్ టిప్స్ ఈ వీడియోలో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం సో ప్రెగ్నెన్సీ మొత్తం సుమారుగా టూ ఎయిటీ డేస్ అంటే ఫార్టీ వీక్స్గా క్యాల్కులేట్ చేస్తారనమాట దాంట్లో త్రీ ట్రైమిస్టర్స్గా డివైడ్ చేస్తారు ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసి వన్ టూ త్రీ మంత్స్ ఉంటాయి సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసి ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఉంటాయి థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్ ఉంటాయి అనమాట అలా త్రీ ట్రైమిస్టర్స్గా డివైడ్ చేస్తారు సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ స్కాన్ వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ దాన్నే ఎర్లీ ఆబ్స్టెటిక్ స్కాన్ అని కూడా అంటారు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో లేదా ఎర్లీ ఆబ్స్టెటిక్ స్కాన్లో ఎప్పుడైనా మీకు ట్రాన్స్ వెజాన్ చూస్తారు అంటే మానంలో ఎర్లీ సింగిల్ ఇండ్రాయూట్రాయిన్ అంటే ఎర్లీ సింగిల్ సింగిల్ అంటే ఓన్లీ వన్ బేబీ ఉంది అని అర్థం ఒకవేళ ట్విన్ ప్రెగ్నెన్సీ అయితే అర్లీ ట్విన్ అని ఉంటుంది నెక్స్ట్ లైవ్ అంటే బేబీ అలైవ్గా ఉంది బతికే ఉంది అని మీనింగ్ ఇంట్రా యూట్రైన్ అంటే ఇంట్రా అంటే ఇన్సైడ్ లోపల యుట్రైన్ అంటే యుట్రస్ గర్భసంచి గర్భసంచి లోపలే బేబీ ఉంది అని మీనింగ్ ఎక్స్ట్రా యూట్రైన్ అంటే గర్భసంచి బయట యుట్రస్ అవుట్సైడ్ యుట్రస్ బయట అని అంటే మేబీ ఇన్ ద ఫాలోపియన్ ట్యూబ్స్ ఓవరీస్ ఇంకెక్కడైనా ఎగ్ వెళ్ళి ఆ ప్లేస్లో ఇంప్లాంట్ అయ్యి ఆ ప్లేస్లో ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చాలా డేంజరస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి మనం వేరే వీడియోలో తెలుసుకుందాం జెస్టేషనల్ శాక్ శాక్లోనే ఉంది బేబీ అని ఫీటల్ పోల్ ఫీటల్ పోల్ అంటే ఎంబ్రియో అంటే బేబీ డెవలప్ అవుతున్నట్టు కనిపించే ఫస్ట్ సైన్ ఎఫ్హెచ్ఆర్ ఫీటల్ హార్ట్ రేట్ అని మీనింగ్ బేబీ హార్ట్ రేట్ వన్ సిక్స్టీ త్రీ బీట్స్ పర్ మినిట్ బీపీఎం అంటే బీట్స్ పర్ మినిట్ ఉంది అని బేసిక్గా ట్వెల్వ్ వీక్స్ వరకు బేబీ హార్ట్ బీట్ వన్ సెవెంటీ బీట్స్ పర్ మినిట్ వరకు వస్తుంది వన్ టెన్కి తక్కువగా వన్ సెవెంటీకి ఎక్కువగా ఉంటే బేబీ డిస్ట్రెస్ ఫీల్ అవుతుంది డిస్ట్రెస్లోకి వెళ్తుంది అని సైన్ సరిగ్గా బ్లడ్ సప్లై లేకపోవడం బేబీకి ఆకలి వేయడం ఇలాంటివన్నీ సైన్స్ అనమాట సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్ అంటే బేబీ హెడ్ సైజ్ దాన్ని బేబీ హెడ్ లెంత్ గురించి మెజర్మెంట్స్ అనమాట జెస్టేషల్ ఏజ్ బేబీ ఏజ్ ఎంత ఉంది అని సెవెన్ వీక్స్ సిక్స్ డేస్ అని ఉంది నో సిగ్నిఫికెంట్ పెరీ శాక్ కలెక్షన్ నోటెడ్ అంటే శాక్లో లో ఎలాంటి బ్లడ్ క్లాట్స్ లేవు అని అంతా నార్మల్ గా ఉంది అని మీనింగ్ కొంతమంది స్కాన్లో కోరియోనిక్ బ్లీడ్ నోటెడ్ అని ఇస్తారు లోపల చిన్నగా బ్లడ్ క్లాట్ ఉంది అని మీనింగ్ ఆ బ్లీడ్ ఇంత ఎంఎం ఉంది అని మెజర్మెంట్స్ కూడా ఇస్తారు అంటే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు మీనింగ్ నెగ్లెక్ట్ చేస్తే అబాషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు కొంచెం కేర్ఫుల్గా ఉండి వెయిట్స్ ఎక్కువగా లిఫ్ట్ చేయకుండా దూర ప్రయాణాలు ట్రావెలింగ్ చేయకుండా బెడ్ రెస్ట్లో ఉంటే అంతా సెట్ అయిపోతుంది మీ గైనకాలజిస్ట్ మీకు ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తారు ఒక టెన్ డేస్లో ఆ బ్లీడ్ అనేది దానికదే పోతుంది ఈడీడీ అంటే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ మీ డెలివరీ డేట్ ఎప్పుడు అనేది అక్కడ ప్రజెంట్ చేస్తారు వన్ వీక్ అటు ఇటుగా ఇస్తారు ఓవరీస్ గురించి కూడా స్కాన్లో మెన్షన్ చేస్తారు బోత్ ఓవరీస్ అంటే రెండు అండాశయాలు నార్మల్ సైజులో ఉన్నాయి అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సర్విక్స్ లెంత్ అంటే ఇక్కడ చూపిస్తున్న డయాగ్రామ్లో చూడండి సర్విక్స్ అంటే ఏంటో ఈ లెంత్ థర్టీ ఎయిట్ ఎంఎం ఉంది లెస్ దాన్ థర్టీ ఎంఎం ఉంది అంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అదర్ స్కాన్స్లో ఇంటర్నల్ ఆస్ క్లోజ్డ్ అని మెన్షన్ చేస్తారు ప్రెగ్నెన్సీ టైంలో ఆస్ క్లోజే ఉంటుంది డ్యూరింగ్ డెలివరీ అంటే డెలివరీ టైంలో మాత్రం ఆస్ ఓపెన్ అవుతుంది డెలివరీ టైం కంటే ముందే ఆస్ ఓపెన్ అవుతుంది అంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లాస్ట్లో కింద ఇంప్రెషన్ అంటే షార్ట్గా ఈజీగా స్కాన్ని అర్థమయ్యేలాగా మెన్షన్ చేస్తున్నట్టు డ్యూరింగ్ డెలివరీ ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి డైలీ వన్ బాయిల్డ్ ఎగ్ తినాలి వన్ గ్లాస్ ఆఫ్ బాయిల్డ్ మిల్క్ పడుకునే ముందు తాగండి నిద్ర కరెక్ట్గా వస్తుంది అలాగే దూర ప్రయాణాలు అవాయిడ్ చేయండి అలాగే ఎక్కువగా లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా ఉంటుంది ఫోర్త్ మంత్లో థర్డ్ మంత్ తర్వాత ఫోర్త్ మంత్లో ఫిఫ్త్ మంత్లో బేబీ మూమెంట్స్ అంటే కదలికలు మీకు తెలియట్లేదు అంటే ఒక చాక్లెట్ తినండి లేదా వేడివేడిగా ఒక టీ కాఫీ పాలు తాగండి తర్వాత మూమెంట్స్ దానికి అవే తెలుస్తూ ఉంటాయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి